फोन कर ले नाडे చూడండి తర్వాత మనం వీడియో చేద్దాం వీడియో సాంకేతిక

బాగుంది యాడ్ బాగుంది యాడ్ బాగుంది నైస్ నైస్ యాడ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొంతమంది అభిమానులు అనుకోండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళనుకోండి వాళ్ళు బ్రో తెలుగులో చేయొచ్చు కదా బ్రో అని అంటే సో సరే అని చెప్పేసి ఈరోజు మన మాతృభాష అయిన తెలుగులో ఈ వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు బేసిక్గా ఏంటంటే మన ఆంధ్ర పాలిటిక్స్ గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను దీనికి ముందు చిన్న డిస్క్లైమర్ ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఇంకా నేను ఫుల్గా గ్రిప్ తెచ్చుకోలేదు ఎందుకంటే ఒకప్పుడు పాలిటిక్స్ నేను బాగా ఫాలో అయ్యేవాడిని చంద్రబాబు నాయుడు టైంలోని తర్వాత నా జగన్ అన్న పార్టీ వచ్చిన తర్వాత నుంచి నేను పెద్దగా ఫాలో అవ్వలేదు అంటే ఎవరో ఫ్రెండ్స్ ఇలా చెప్తుంటే వినడమే కానీ బట్ పెద్దగా ఫాలో అవ్వలేదు అని చెప్పాలి సో మై ఫస్ట్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా ఎస్ అయితే కామెంట్ బాక్స్లో ఎస్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం అవుతాడు లేదు అనుకుంటే పవన్ కళ్యాణ్కి ఇంకా ఒక ఐదు సంవత్సరాలు పడతాది అప్పుడే ఇంకా పవన్ సీఎం అవ్వడానికి రెడీ లేడు అని కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి సరే ఇప్పుడు అన్నికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ఎలక్షన్స్లో ర్యాలీలు చేస్తున్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ని ఫాలో అయ్యాను అన్ఫార్చునేట్లీ చాలామంది ఫ్యాన్స్కి అసలు పవన్ కళ్యాణ్ యొక్క ఐడియాలజీ ఏంటి అంటే మన దేశంలో ఇది ఉంది కల్ట్ దాని ఏమంటారంటే కల్ట్ కల్చర్ కల్ట్ కల్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని చూసి ఓట్లేడు సింపుల్ అండి ఆ వ్యక్తి యొక్క ఐడియాలజీ ఏంటి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి ఆ వ్యక్తి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఆ వ్యక్తికి నిజంగా మన స్టేట్ గురించి ఒక విజన్ ఉందా లేదా అక్కడ నేషనల్ పాలిటిక్స్లో అయితే మన నేషన్ గురించి మన దేశం గురించి నిజంగా అతనికి ఒక ఒక విజన్ ఉందా ఒక విజనరీ అనేది పక్కన పెట్టి నాకు ఈ వ్యక్తి నచ్చాడు పవన్ కళ్యాణ్ నాకు నచ్చాడు అంతే దాని మీద ఓట్లు గుద్దేస్తారు అదవిందా ఇంతకు వైఎస్ఆర్ పార్టీ అవనివ్వండి చంద్రబాబు నాయుడు అవనివ్వండి సో ఈ విధమైన కల్ట్ పాలిటిక్స్ ఉన్న వాళ్ళకి ఒక కరిస్మాటిక్ లీడర్ ఉంటే చాలు అప్పట్లో ఇందిరాగాంధీని చూసి ఇంకా చాలామంది ఇందిరాగాంధీ ఇంకా బతికే ఉందని అనుకున్న వాళ్ళు కూడా విలేజెస్లో చాలామంది ఇంకా ఉన్నారు ఇంకా ఇంద్రమ్మ పార్టీ అంటారు కాంగ్రెస్ని సో అలాంటి జనాలు ఉన్న దేశం అంది సో ఈ కల్ట్ కల్చర్ వల్ల ఇలాగా వెనకే ఎన్టీఆర్ అవనివ్వండి లేకపోతే వైఎస్ఆర్ అవనివ్వండి లేకపోతే ఇప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ అవ్వండి ఇంతకుముందు చిరంజీవి అవనివ్వండి చిరంజీవి ప్రజారాజ్యం పడి పెట్టాడు చిరంజీవి గురించి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కోసం చాలామంది వెయిట్ చేశారు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఓపిక నశించిపోయిన టైంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఏమేందో అందరికీ తెలుసు ఆ తర్వాత ఆయన పార్టీని మొత్తం మూసేసి కాంగ్రెస్లో కలిసిపోయి కాంగ్రెస్లో యూనియన్ మినిస్టర్ అయిపోయి ఇదంతా జరిగినాక పవన్ కళ్యాణ్ మళ్ళీ పాలిటిక్స్లోకి అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ గట్రా ఇచ్చినప్పుడు జనాలకి అనిపించింది మళ్ళీ ఇంత జరిగింది కదా అన్నయ్యతోటి మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి పాలిటిక్స్లో ఏమైనా చేయగలుగుతాడా అని కానీ పవన్ కళ్యాణ్ వచ్చాడు చాలా సభలు చేశాడు ఈవెన్ నాకు తెలిసి ఫారిన్ కంట్రీస్లో కూడా కొన్ని దగ్గరకి వెళ్ళి అక్కడ అక్కడ ప్రముఖులతో పాడ్కాస్ట్ లాంటివి చేయడం ఇవన్నీ చేసిన అప్పట్లో పాడ్కాస్ట్ అంటే తెలియదు కానీ పాడ్కాస్ట్ లాంటివి చేయడం గట్రా అప్పట్లోనే చేశాడు తర్వాత సభలకి చాలామంది జనాలు వచ్చేవారు జనాదరణ చాలా ఎక్కువ ఉండేది పవన్ కళ్యాణ్ కానీ నేను అదే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ జనాదరణ ఉండడం మిమ్మ మిమ్మల్ని చూడడం కోసం జనాలు రావడం అదొక కొంత అయితే చూసి వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించడం అనేది ఇంకొక కొంత సో జనాలు వస్తారు మిమ్మల్ని చూడడానికి వస్తారు కానీ చూసిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ మీకు నిజంగా అది ఓట్స్ కింద కన్వర్ట్ అవుతాయి లేదా అనేది చాలా ఇంపార్టెంట్ విషయం సో ఏ ఎవరైనా రాజకీయ నాయకుడు ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతను జనాల యొక్క పల్స్ తెలుసుకోవాలి జనాలకు పల్స్ తెలుసుకోవాలంటే జనాలు అసలు నిజంగా ఏం కోరుకుంటున్నారు ఒకటి కల్ట్ కల్చర్ అని పక్కన పెట్టండి బట్ యూజువల్గా మనం చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ ఇంతకుముందు గెలిచిందైనా తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ జగన్ పార్టీ తర్వాత గెలిచిందైనా చూసుకుంటే ఒక టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ మాత్రమే మార్జిన్ ఉంటుంది ఆ మార్జిన్ తోటే కొన్ని కొన్ని ఇప్పుడు ఆంధ్రలో అయితే అందులో ఒక యాభై అరవై డెబ్భై ఎనభై సీట్ల వరకు తేడాలు వచ్చేస్తాయి ఆ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దీనివల్ల సో వీళ్ళు ఎప్పుడు ఇంపార్టెంట్ ఆ కన్వర్షన్ మనం చేయగలుగుతున్నాం లేదా మీ మీ ఇప్పుడు మీ మీ పవన్ కళ్యాణ్గా మీకు ఒక సపోర్ట్ బేస్ ఉండవచ్చు మన ఆంధ్రలో సపోర్ట్ బేస్ ఏ విధంగా ఉంటుందో కూడా అందరికీ తెలుసు ఒక సి ఓపెన్గానే చెప్పుకోవాలి ఇవన్నీ నేను తెలిసింది ఒక క్యాస్ట్ ఇప్పుడు అతను ఒక క్యాస్ట్కి బిలాంగ్ అయితే ఆ క్యాస్ట్ వాళ్ళందరూ ఇంకా కళ్ళు మూసుకొని అదే వ్యక్తి గీయాలనుకోవడం అనేది చాలా సహజం సో ఇదొకటి చాలా అన్ఫార్చునేట్ అతను మనము బేసిక్గా ఐడియాలజీ పరంగా అతను ఏం చేయగలుగుతాడు అతను నిజంగా అసలు అతనికి సీఎం అయ్యే గుణాలు ఉన్నాయా లక్షణాలు ఉన్నాయా అని చూసుకొని మనము ఓటింగ్ వేయాలి కానీ మనం ఇలాంటివి పక్కన పెట్టి వేరే విషయాల వలన ఓట్లు వేస్తూ ఉంటాం నేను చూసాను చాలామందికి నాకు సి ఇప్పుడు వీడియో తీస్తున్నప్పుడు నేను కొంచెం న్యూట్రల్గా ఉండాలి బయాస్డ్గా ఉండకూడదు సో ఇదొకంతైతే ఇప్పుడు మనం అసలు విషయం అసలు అసలు సీఎం అవగలడా లేదా అనేది మనం ఒక విధంగా మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీలో ఎందుకు చేరాడు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి ఈ విషయం నచ్చలేదు ఓకే టీడీపీ తోటి అలయన్స్ అవ్వడం అనేది కొంతవరకు డైజెస్ట్ చేసుకోగలం కానీ బీజేపీ అసలు పవన్ కళ్యాణ్ చే గువేరా చేకి అనే వ్యక్తి ఒక రెవల్యూషన్ రెవల్యూషనిస్ట్ అసలు అతను ఏంటంటే అసలు జనాల కోసమే జనాల కోసం ఏమైనా చేయగలిగే వ్యక్తి అటువంటి చేకి ఫాలో అవుతున్నట్టుగా అతను పవన్ కళ్యాణ్ చాలాసార్లు అతను పెట్టుకోవడం అవన్నీ ఫోటోలు పెట్టుకోవడం గట్రా మనం చూసాం సో చేవారి గురించి ఎవరైనా కొంచెం తెలుసుకుంటే ఐ థింక్ ఈజ్ ఫ్రమ్ క్యూబా అతను అమెరికాకి అగైన్స్ట్ ఏదో పెద్ద కంట్రీకి అగైన్స్ట్గా అతను చాలా పెద్ద రెవల్యూషన్ చేసి చాలా పాపులర్ వ్యక్తి అతను అతని గురించి చదవండి మీకు చాలా పాపులర్ వ్యక్తి మీ కాంట నేను లింక్ పెడతాను ఈ వీడియో కింద సో అటువంటి వ్యక్తిని ఫాలో అవుతున్నాడు ఒక సోషలిస్ట్ ఐడియాలజీ సోషలిస్ట్ ఐడియాలజీ అంటే చాలామందికి ఇప్పుడు తెలియదు ఇప్పుడు మనం లెఫ్ట్ రైట్ ఐడియాలజీ అంటాం అంటే సోషలిస్ట్ ఐడియాలజీ అంటే బేసిక్ ఏంటంటే జనాల కోసం సింపుల్గా జనాల కోసం సమాజం కోసం సమాజంలోకి ఈక్వాలిటీ ఉండాలి అంటే ఇప్పుడు క్యాపిటలిస్ట్ రైట్ ఐడియాలజీ ఏంటి నేషనలిస్ట్ ఐడియాలజీ మన దేశం లేకపోతే ఏదో ఒక 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 మన ఒక రిలీజియన్ హిందూ ముస్లిం ఇలాంటివేవో ఒక ఒక సెంటిమెంట్ ఒక ఇమోషన్ పట్టుకొని ఈ రైట్ వింగ్ వాళ్ళందరూ కూడా ఇమోషనల్గా ఓట్లు గుంజుకుంటారు కానీ సోషలిస్ట్ లెఫ్టిస్ట్ పార్టీస్ అని అంటే సమాజం కోసం ఏమైనా చేయాలి సమాజం బాగుపడాలి అనేటట్టు ఇది సోషలిస్ట్ సో అటువంటి ఐడియాలజీకి చెందిన పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీ ఏం చేస్తుందో అందరికీ తెలుసు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ మన దేశం నుంచి అంటే ఎలాగా తొలగిపోయింది ఆ పార్టీ ఎలా ఓడిపోయింది ట్వంటీ ఫోర్టీన్లో మన్మోహన్ సింగ్ చెప్పాలంటే చాలా బాగా చేశాడు కానీ స్కాములు ఆప్లై టూ జీ స్కామ్ అని అని కానీ టూ జీ స్కామ్ తర్వాత స్కామ్ కాదని తెలిసింది టూ జీ స్కామ్ అవనివ్వండి కోల్డ్ స్కామ్ అవనివ్వండి ఇప్పటివరకు కేసులు రన్ అవుతున్నాయి ఇలాంటి పెద్ద పెద్ద స్కాములు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒక కరప్ట్ ప్రభుత్వం అని అందరికీ అనుకున్నారు ఆ టైంలోనే అరవింద్ కేజ్రీవాల్ ఒక పెద్ద యాజిటేషన్ ఇండియా అగెన్స్ట్ కరప్షన్ యాజిటేషన్ చేశాడు ఆ యాజిటేషన్కి వైజాగ్ సిటీకి కోఆర్డినేటర్ నేను వన్ ఆఫ్ ద కోఆర్డినేటర్స్ మేము ముగ్గురు కోఆర్డినేటర్స్ నేను ఇంకో ఇద్దరు ఇద్దరు సో ఆ టైంలో మేము కూడా అక్కడ అన్నాజారి ఢిల్లీలో యాజిటేషన్ చేసినప్పుడు మేము కూడా ఇక్కడ వైజాగ్లో మన మున్సిపల్ కార్పొరేషన్ ఆపోజిట్గా గాంధీ స్టాచ్యూ దగ్గర అన్ని రోజులు యాజిటేషన్ చేసాము చాలా క్రౌడ్ వచ్చింది అన్నీ జరిగాయి సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కరప్ట్ అని మనకు తెలిసినప్పుడు ఆ ప్రభుత్వాన్ని మనం పడగొట్టడం కోసం అని చెప్పేసి మనము అప్పుడు ప్రయత్నించాం అప్పుడు ట్వంటీ ఫోర్టీన్లో దీన్ని ఈ ఇండియా అగేన్స్ట్ కరప్షన్ని ఈ యాంటీ గవర్నమెంట్ దీన్ని మొత్తాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని ఆర్ఎస్ఎస్లు కూడా అప్పుడు ఏదో సపోర్ట్ చేశారు వాళ్ళ హస్తం కూడా ఉంది ఇండియా అగేన్స్ కరప్షన్ కింద అని అన్నారు చాలామంది సో మొత్తానికి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది సో బీజేపీ గవర్నమెంట్ మనం ఎందుకు తీసుకొచ్చాం బేసిక్గా కరప్షన్ ఉండకూడదు స్విస్ బ్యాంకులో అరవై వేల కోట్ల లక్ష కోట్ల ఎన్నో కోట్లు స్విస్ బ్యాంకుల్లో బ్లాక్ మనీ ఉంది అది అంతా తిరిగి తీసుకొని రావాలి మన ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు నేను బ్లాక్ మనీ తీసుకొస్తా ఒక్కరికి పదిహేను లక్షలు వస్తుంది బ్యాంకులోని ఇంతవరకు రాలేదు అలాగే ఇండియాలో ఉన్న బ్లాక్ మనీ ఖతం చేస్తానని డిమానిటైజేషన్ తీసుకొచ్చి అది పెద్ద ఫ్లాప్ అందరికీ తెలుసు ఆ డిమానిటైజేషన్ వల్ల ఎటువంటి బ్లాక్ మనీ కూడా మనకి రాలేదు ఆర్బీఐ ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్క రూపాయి బ్లాక్ మనీ కూడా మాకు మళ్ళీ తిరిగి రాలేదని సో అందుకని మోదీ ఆ తర్వాత నుంచి ఎప్పుడు కూడా డిమానిటైజేషన్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఏ సభలో కానీ ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు డిమానిటేషన్ తెలుసా అతనికి ఫెయిలర్ అయిందని జిఎస్టీ జిఎస్టీ వల్ల చాలా ఎంఎస్ఎంఏ మీడియం స్కేల్ కంపెనీస్ చాలా కంపెనీస్ దానివల్ల ప్రాబ్లం అయింది ఎందుకంటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పెట్టుకుంటే చిన్న చిన్న కంపెనీస్ ఎలా సర్వై అవుతాయి వాళ్ళకి ఏదో ఎగ్జామ్స్ని ఇవ్వాల్సి ఉండింది ఇవ్వలేదు చాలామంది పోయాయి దానివల్ల చాలా ఉద్యోగాలు ఇది అందుకని ఇప్పుడు మనకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ టైం ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది దీనికి ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ చాలా చాలామంది ఏమంటే ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ అన్ని మ్యానిప్లేట్ అంటారు మీరు ఎన్నైనా కౌంటర్ చేసుకోండి నిజం అదే సో అటువంటి పార్టీ ఏ పార్టీ అయితే వాళ్ళు చేసిన వాగ్దానాలు మేనిఫెస్టో అంతేందుకు ఇప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్ అవుతుంది ఫార్మర్స్ ప్రొటెస్ట్లో బీజేపీ మేనిఫెస్టోలో ఉంది ఎంఎస్పీ ఇస్తామని ఇవ్వలేదు లదాఖ్ని లదాఖ్లో ఇప్పుడు ఆయన ఆయన పేరు మర్చిపోయిన వాంగ్చుక్ ఏదో ఉంటుంది వాంగ్చుక్ ఆయన లదాఖ్లో ఇప్పుడు యాస్టేషన్ చేస్తున్నారు ఆయన ట్వంటీ వన్ డేస్ గాంధీజీ ట్వంటీ వన్ డేస్ చేశాడు అందుకని ఇతను కూడా ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ చేశాడు ఫా మొన్నే ఫాస్టింగ్ వదులుకున్నాడు సో అతని గురించి ఎటువంటి స్టేట్మెంట్ అతను ఏమడిగాడు సిక్స్త్ షెడ్యూల్లో లదాఖ్ని పెట్టండి ఎందుకంటే త్రీ సెవెంటీ మనకి ఆర్టికల్ వచ్చినాక కాశ్మీర్ని రెండు ముక్కలు చేసి అటు కాశ్మీర్ జమ్మూ లదాఖ్ ఏమో యూనియన్ టెరిటరీస్కి చేసి ఎంతవరకు అక్కడ ఎలక్షన్స్ అవ్వలేదు ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ సెవెంటీ పెట్టారు అంత బాగానే అంత బాగుంది ఉంటే ఎలక్షన్స్ చేయరు ఓకే అది పక్కన పెట్టినది వేరే విషయం సో అతను యాసిటేషన్ చేస్తుంటే ఇక్కడ రైతులు యాసిటేషన్ చేస్తున్నారు అక్కడ స్టూడెంట్స్ యూపీలో పేపర్స్ లీక్ అయిపోతున్నాయని వారు యాస్టేషన్ చేస్తున్నారు ఇవన్నీ మన సంబంధం లేదు మనకి కావాల్సింది ఏంటి మీరు గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడితే మీరు యాంటీ నేషనల్ అని ఒక నేరేటివ్ మీద చేస్తారు సో బీజేపీ చండీగఢ్ మేయర్ ఎలక్షన్స్లో చేసింది అది చాలా దారుణం అది కాకుండా ఎలక్టోరల్ బాండ్స్ బయటకు వచ్చాయి ఎలక్టోరల్ బాండ్స్ చూడండి ఎలక్టోరల్ బాండ్స్ మీకు కోవిడ్ టైంలో వ్యాక్సినేషన్ ఇచ్చిన కంపెనీస్ వాళ్ళు ఫెయిల్యూర్స్ అంటే వాళ్ళు టెస్ట్ ఫెయిల్యూర్ అయింది అలాంటి ఫెయిల్యూర్ అయిపోయిన కంపెనీస్ని కూడా అలౌ చేశారు వ్యాక్సిన్స్ ఆల్ వ్యాక్సిన్స్ కూడా అలౌ చేశారు అది ఇప్పుడు బయటపడింది ఎలక్టోరల్ బాండ్స్ వాళ్ళు ఎన్నో వందల కోట్లు వాళ్ళు డొనేషన్స్ ఇచ్చారు సో చాలామంది ఏమంటారు అంటే ఎలక్టోరల్ బాండ్స్ ఏమైపోయింది ఆంధ్ర పార్టీలు తీసుకున్నారు ఓకేనా ఇది కాకుండా ఎలక్టోరల్ బాండ్స్లో కాకుండా వేరే కూడా బాగా వస్తుంది డబ్బులు అనే రకరకాలు ఆర్గ్యుమెంట్స్ ఇస్తారు కానీ పాయింట్ ఏంటంటే దానివల్ల జనాలకి ఎంత నష్టం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి ఐ థింక్ హిమాచల్ ప్రదేశ్లో ఒక టన్నల్ ఒక టన్నల్ కట్టడానికి ఒక కంపెనీకి ఇచ్చారు ఐ థింక్ నవయుగ కంపెనీ అనుకుంటాను ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ కంపెనీకి ఆ కంపెనీ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఎన్నో కోట్లు ఇచ్చింది అప్పుడు ఏమైంది నలభై ఐదు మంది ఆ టన్నల్ ఇదేపి ఇరుక్కున్నారు చాలా కష్టపడి దాని నుంచి బయటకు వచ్చింది అందరికీ తెలిసిన విషయమే సో ఇది ఎలక్టారల్ బాండ్స్ ఇచ్చేయడం తీసేసుకోవడం అది కాదు పాయింట్ ఎవరికి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అంటే ఎలక్టోరల్ బాండ్స్కి బదులుగా వాళ్ళకి ప్రాజెక్టులు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు ఆ లో కరప్షన్ ఉన్నా వాళ్ళకి అవి ఇస్తున్నారు అవి ఇవ్వడం వల్ల జనాలకే నష్టం అది చాలామందికి అర్థం కాని విషయం అర్థం అవుతుంటుంది వాళ్ళు ఎడ్యుకేట్ అర్థం అవుతుంది కానీ దే వాంట్ టు డిఫెండ్ ఎందుకంటే కల్ట్ కల్చర్ కదా ఆయన ఎటువంటి తప్పు చేయడు అని ముందు ఫిక్స్ అయిపోయి ఆయన తప్పు చేసినా ఆ తప్పుని కవరింగ్ చేసుకోవడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు సో ఇలాంటి వాటి వల్లే కొంతమంది వ్యక్తులు వాళ్ళకి అర్హత లేకపోయినా వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటున్నారు సో ఇలాంటి పార్టీ వాళ్ళ ఏవైతే వాళ్ళు చేసిన వాగ్దానాల వాళ్ళు నిలబెట్టుకోలేని పార్టీని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు ఇది చాలామందికి ఒక అన్రెస్ట్ ఉంది బాబా ఎందుకు ఈ పార్టీకి సపోర్ట్ చేయడం సొంతంగా నిల్చుంటే ఇంకా ఇన్ని టెన్ పర్సెంట్ రాని ట్వంటీ పర్సెంట్ రాని ఎన్ని పర్సెంట్లు ఓటు రాని ఐదు సీట్లు రాని నాలుగు సీల్ రాని కానీ సొంతంగా నిలబడచ్చు కదా ఎందుకు ఇలాగ ఒక వేరే పార్టీ నిలబడు అండ్ వన్ మోర్ థింగ్ బీజేపీ ఎక్కడెక్కడ రీజనల్ పార్టీస్తో పొత్తు పెట్టుకుందో ఆ రీజనల్ పార్టీస్ని నాశనం చేయడానికి ట్రై చేసింది అంతెందుకు టీడీపీ నాశనం అవ్వడానికి కారణం ఏంటి తెలీదా ఎవరికైనా టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది ముందు కూడా కానీ టీడీపీనే నాశనం చేయడానికి ట్రై చేసింది పార్టీ బీజేపీ అలాగే కేసీఆర్ కేసీఆర్ మొన్న ఓడిపోయాడు అర్థమైందా అలాగే మీకు బీహార్లో మహారాష్ట్రలో మీరు ఎక్కడైనా చూసుకోండి ఎక్కడెక్కడైతే బీజేపీ రీజనల్ పార్టీస్తో పొత్తు పెట్టుకుందో ఆ రీజనల్ పార్టీ నాశనం సో పవన్ కళ్యాణ్కి నేను ఒక ఓకే ఒక అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మన మెయిన్ మోటివ్ ఏంటి ఖచ్చితంగా ఒక పార్టీని ఎలాగైనా దించాలి సో ఇదే క్వశ్చన్ మీరు ఆమ్ ఆద్మీ అడుగు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్కి అగెయిన్స్ట్గా చాలా ఎలిగేషన్స్ చేసి ఇక కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు పవర్లో ఉంది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకొని ఢిల్లీలోని ఎలక్షన్స్ గుజరాత్లో కూడా ఎలక్షన్స్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు సో దీనికి ఏంటంటే మెయిన్ అర్థం ఏంటంటే బికాస్ వాళ్ళకి ఒక వాళ్ళ గోల్ ఏంటంటే ఖచ్చితంగా బీజేపీని దించాలి ఈసారి టెన్ ఇయర్స్ అయిపోయింది బీజేపీని దించాలి అలాగే సేమ్ ఆంధ్రలో కూడా వీళ్ళు గోల్ పెట్టుకున్నారు దానికోసమని ఈ పొత్తు జరిగింది సో అది అది ఒక యాంగిల్ కూడా ఉంది దీంట్లోనే అది కూడా జనాలు ఆలోచించాలి సో ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలాగా ఐడియాలజీ లేకపోయినా ఆ పార్టీతో పొత్తు పెట్టిన దానికి మెయిన్ కారణం ఇదే ఒక ఒక గోల్ ఒక మెయిన్ పార్టీని మనం ఒక పార్టీని ఓడించాలంటే ఖచ్చితంగా మనకు వాళ్ళ ఐడియాలజీ మనకు కలుస్తున్నారైనా సేమ్ కాకపోయినా సిమిలర్ కాకపోయినా మనం ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీతో ఎలక్షన్స్ ఫైట్ చేయాలనేది ఒక యాంగిల్ ఉంది సో ఫ్రెండ్స్ లెట్స్ సి నేను ఈ వీడియో తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఇంకా వీడియోస్ చూస్తాను అతను ఏ విధంగా పుంజుకుంటున్నాడు అసలు నిజంగా అంత దమ్ముందా లేదా అనేది ఇంకా నేను ఆ వీడియోస్ చూసి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్